తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఫెయిల్ అయిందన్న వార్తలపై కేటీఆర్ స్పందించారు. పార్టీ విజయం సాధించే సీట్ల విషయంలో అంచనాలు తప్పాయన్న కేటీఆర్ గెలిచే చోట్ల కొన్ని ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యామని అన్నారు. మెదక్ లోక్సభ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో వచ్చిన మెజార్టీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరికీ తెలుసు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మెదక్ లోక్సభ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో వచ్చిన మెజార్టీపై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో తను సరైన ఫలితాలను రాబట్టలేకపోయాననేది వాస్తవమని, అంతమాత్రాన తాను విఫలం కాలేదని కేటీఆర్ అన్నారు. హరీష్ రావు ఇన్ఛార్జిగా వ్యవహరించిన మెదక్ లోక్సభ స్థానంలో 3 లక్షలకు పైగా మెజార్టీ రావడంపై ఆయన స్పందించారు. మెదక్ లోక్సభ స్థానంలో పార్టీ అభ్యర్థికి భారీ మెజార్టీ వచ్చినప్పటికీ సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో ఓట్లు బాగా తగ్గాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హరీష్ రావును పక్కన పెట్టామనే విషయం వాస్తవం కాదని ఆయన అన్నారు. కవిత ఓడిపోవడానికి రైతుల మూకుమ్మడి పోటీ కారణం కాదన్న కేటీఆర్ నామినేషన్లు వేసిన వారు రైతులు కారని, రాజకీయ నేతలని ఆయన అన్నారు. గతంలో తాను, కవిత ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నామని ఒక్క ఓటమి తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయలేదని ఆయన అన్నారు. కేంద్రంలో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించింది కాబట్టి తాము 16 సీట్లు గెలుచుకున్నా పెద్ద తేడా ఏమీ ఉండేది కాదని కేటీఆర్ అన్నారు. మొత్తానికి హరీష్ నియోజకవర్గంలో ఓట్ల శాతం బాగా తగ్గిందని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.